శ్రీ హనుమన్లు గారు, ఈ సంస్థకు ముఖ్య సలహాదారు, ఈ వేదికను నిరంతరం ఈ కార్యక్రమాలకు ఇస్తూ ప్రోత్సహిస్తున్నటువంటి గొప్ప మానవతావాది, వారిని చూస్తేనే అర్థమవుతుంది వారిలో ఉన్నటువంటి వాత్సల్యము, ప్రేమ, కన్సర్న్స్ ఎట్లా ఉంటాయన్నట్టుంటుంది నిండుగా. అట్లాగే ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా వచ్చినటువంటి శ్రీ మల్లయ్య భట్ గారు, సెక్రటరీ మహాత్మా జ్యోతిరావు పూలే తెలంగాణ బ్యాక్వర్డ్ క్లాస్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఇన్స్టిట్యూషన్స్కు పనిచేస్తున్నారు. వారు వారిని చూస్తే, యాక్చువల్గా నేను ఫస్ట్ టైం చూస్తున్న సార్ని, కానీ అంతకుముందు ఫోన్లో నేను మాట్లాడాను. పేరు విన్నాను కానీ ఎప్పుడు మాట్లాడలే. ఒక సందర్భంలో నిజామాబాద్ నుంచి ఒక 4-5 పిల్లలకి ఈ బీసీ వెల్ఫేర్ స్కూళ్ళల్లో రెసిడెన్షియల్ హాస్టల్స్లో అడ్మిషన్స్ కావాలని వచ్చారు. నేను ఇప్పుడు ఎట్లా ఇస్తారు, కష్టం కదా అని నేను వాళ్ళకి చెప్తా ఉన్నాను. లేదు సార్, మీరు ఒక మాట చెప్పండి అన్నారు. నేను ఫోన్ చేశాను. సార్ ఒకటే మాట అన్నాడు, ఏంటంటే మీరు అది ఎస్ఎంఎస్ చేయండి నాకు అని. మనం ఎస్ఎంఎస్ చేసి మర్చిపోయినాం సార్, చూసుకొని 2 రోజుల తర్వాత రేపటిలోపు మీరు అడ్మిషన్ చేసుకోండి సార్, నేను అక్కడ కోఆర్డినేటర్ చెప్పిన, మీ వాళ్ళకి ఇన్ఫామ్ చేయండి, ఎందుకంటే మేము తర్వాత వెకెన్సీ ఇస్తాం. అంటే వాళ్ళ యొక్క కమిట్మెంట్ ఏంటంటే, మన దగ్గరికి ఎవరైనా చదువుకోవడానికి వస్తే వాళ్ళని రిజెక్ట్ చేయకుండా స్కూళ్ళల్లో వాళ్ళని అడ్మిట్ చేసి, వాళ్ళని ఎన్కరేజ్ చేసి, వాళ్ళని గొప్ప విద్యావంతులు చేయాలనేటువంటి ఒక బలమైనటువంటి పట్టుదల కలిగినటువంటి వారు అలాంటి సంస్థకు కార్యదర్శిగా ఉండటం అనేటువంటిది నిజంగా అభినందనీయం. నేను మనస్ఫూర్తిగా వారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను, అభినందనలు తెలియజేస్తున్నాను. అట్లాగే నాకు ఇటుపక్కన ఉన్నారు ప్రొఫెసర్ బాలకృష్ణారెడ్డి గారు. వారు ఎక్కడైనా ఒక విషయం చెప్తారు, సోషల్ రెస్పాన్సిబిలిటీ అనేటువంటిది. అంటే సోషల్ రెస్పాన్సిబిలిటీ అనేటువంటిది తన దృష్టిలో ఇంతకుముందు చెప్పినట్టు, యూనివర్సిటీ ప్రొఫెసర్స్గా జీతం తీసుకొని క్లాస్ రూమ్లో పాఠం చెప్పి ఇంటికి వెళ్ళి భార్య పిల్లలతో గడపటం కాదు, దానికి అదనంగా మీరేమైనా సామాజిక బాధ్యతను చేస్తారా? చేయగలిగితేనే సోషల్ రెస్పాన్సిబిలిటీ. ఇక్కడ కూర్చున్నటువంటి మీరు ఒక రెస్పాన్సిబిలిటీ తీసుకున్నారు. కృష్ణారెడ్డి గారు కానీ, అనిత గారు కానీ, వాళ్ళు ఏమంటున్నారు, రాజుగారు కానీ, ఏదో ఒకటి సమాజాన్ని ప్రభావితం చేసి సమాజాన్ని మార్చగలిగేది, సమాజంలో ఒక మంచిని నాటగలిగేది, మంచిని పెంచగలిగేది ఏమైనా చేయాలనేటువంటి ఒక ప్రయత్నం మీకుంది. అట్లా ప్రతి మనిషికి, ప్రధానంగా యూనివర్సిటీలో ఉన్నటువంటి వాళ్ళందరూ చేయాలని వాళ్ళు యూనివర్సిటీ అసోసియేషన్ నిర్వహించేటువంటి ఒక మ్యాగజీన్లో, ఒక జర్నల్లో ఒక మంచి ఆర్టికల్ కూడా రాసి అందరినీ ఇన్ఫ్లుయెన్స్ చేసేటువంటి ప్రయత్నం చేశారు. మొన్ననే బెస్ట్ టీచర్ అవార్డు తీసుకున్నప్పుడు కూడా ఆయన ఇది మాట్లాడుతుంటే, టీచర్స్ అందరు కూడా ఈవెన్ ఎడ్యుకేషన్ మినిస్టర్ గారు అప్రిషియేట్ చేశారు, ఇది అందరికి కమ్యూనికేట్ చేస్తే బాగుంటుందని. కాబట్టి అలాంటి కమిట్మెంటు ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు. అట్లాగే మీకు వనమాల చంద్రశేఖర్ గారు, వారు మాట్లాడినప్పుడే చెప్పారు వారికి ఉన్నటువంటి కమిట్మెంటు, కాంట్రిబ్యూషన్, ల్యాండ్కి సంబంధించి రాజేంద్ర నగర్లో ఎట్లా ఇచ్చారనేటువంటిది. అట్లాగే సోదరుడు రమేష్, రమేష్ నాకు చాలా కాలంగా తెలుసు. ఆయన ఎప్పుడు కూడా ఆయన లైజనింగ్ ఆఫీసర్ కాదు, అంతకంటే ముఖ్యంగా పబ్లిక్ రిలేషన్ ఆఫీసరు. నిమ్స్కి వెళ్ళే ప్రతి మనిషి, వాళ్ళు మినిస్టర్ కానీ సామాన్యులు కానీ, రమేష్ ఉన్నాడా అని అడిగి మాత్రమే హాస్పిటల్కి వెళ్తారు తప్ప మెడికల్ డైరెక్టర్ ఎవరినని అడగారు. అది ఆయనకు ఉన్నటువంటి కమిట్మెంట్. అట్లాగే సోదరులు రమణారెడ్డి గారి యొక్క ఔన్నత్యాన్ని, వాళ్ళ యొక్క సైలెన్స్గా చేసే కాంట్రిబ్యూషన్ చెప్పారు. వీళ్ళందరినీ చూస్తే నిజంగా, అంటే మనం అనుకున్నట్టుగా ఇదంతా ఒక లైక్ మైండెడ్ పీపుల్, సమాజం పట్ల కొంత ఆలోచించాలన్నటువంటి అభిప్రాయం ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు. ఇది ఒక సంకేతాన్ని తెలియజేస్తుంది. ఏంటంటే ఒకవైపున మహారాష్ట్రలో ఎవరో తల్లిని దింపిరని, మొన్ననే పెద్దపల్లిలో కూడా ఈ చలికాలంలో కూడా ఒక ఆయన తల్లిని రోడ్డు మీద వదిలేసిపోయాడు రాత్రి 12 గంటలకు అనేటువంటిది కూడా పేపర్లో చూసాం. రాత్రి 12 గంటలకు అంటే ఏదో ఇబ్బందులు ఉన్నాయి. అలాంటి పరిస్థితుల్లో మనం కూడా సాటి మనిషిని ప్రేమించాలా, సాటి మనిషికి అత సాయం చేయాలా అనేటువంటి ఒక సామాజిక బాధ్యతగా మనం భావించి చేస్తున్నామే, ఇది చాలా గొప్పది. ఇది అవసరం ఉన్నటువంటిది. వాస్తవానికి ఏంటంటే ఈ రోజుల్లో ఈ గ్లోబలైజేషన్ అయిన తర్వాత, ఈ సెల్ ఫోన్లు వచ్చిన తర్వాత మనిషి మనుషుల్ని చూడట్లేదు, మనుషులు మనుషులతో మాట్లాడట్లేదు, మనుషుల గురించి పట్టించుకోవట్లేదు. ఈవెన్ ఇంట్లో ఉన్న వాళ్ళు కూడా తలొక రూమ్లో కూర్చుంటే సెల్ ఫోన్లు పట్టుకుంటారు తప్ప ఎవరి కష్టసుఖాలు ఏంటి, ఎవరు ఆఫీస్ నుంచి వస్తుంది, ఏ ఆఫీస్లో ఏమైంది అది కూడా మాట్లాడుకోరు. ఆయన వచ్చేటప్పుడు కూడా ఫోన్ మాట్లాడుకుని వస్తారు, ఆయన ఫోన్ పెట్టిలో పీమొక ఫోన్ మాట్లాడుకుంటారు. అలాంటి పరిస్థితుల్లో మన వాళ్ళు ఒక
బాధ్యతగా తీసుకొని పేదవాళ్ళ పట్ల ఒక ప్రేమతో, తల్లిదండ్రులు లేనటువంటి వాళ్ళ పట్ల ఒక ప్రేమతో, ఎవరైనా కష్టాల్లో ఉంటే వాళ్ళకు కొంత ఏదైనా సాయం చేయాలన్నటువంటి ఒక సంకల్పంతో ఇలాంటి కార్యక్రమం చేస్తున్నారు. నిజంగా అది అభినందనీయం. ఇలాంటి పనులను చేయడానికి మేము కూడా ముందుకొస్తామని. ఈ పిల్లలు మాట్లాడుతున్నప్పుడు అమ్మాయి వాణి బీటెక్ కంప్యూటర్ సైన్స్ చేస్తున్నదని చెప్తున్నారు కాకతీయ యూనివర్సిటీలో. డెఫినెట్గా అమ్మాయికి సంబంధించినటువంటి ఏ విషయంలో అయినా మేము ఉన్నామనేటువంటి విషయాన్ని ఒక భరోసాని ఇస్తున్నాం. నేను రేపే వైస్ ఛాన్సలర్ గారికి, వాళ్ళ ప్రిన్సిపాల్ గారికి, వాళ్ళ ప్రిన్సిపాల్, వాళ్ళ పాత ప్రిన్సిపాల్, వాళ్ళందరూ కూడా మాకు బాగా తెలిసిన వాళ్ళే, ఒకవేళ నీకు అభ్యంతరం లేకపోతే నేను నీ పక్కనే నిన్ను ఇక్కడ కూర్చోబెట్టి నీ ముందే వాళ్ళతో మాట్లాడతాను, మీరు వెళ్ళి కలవచ్చు, మీకు కావాల్సినట్టు సాయం. అది కాకుండా కూడా మేమేమైనా చేయగలిగేటువంటి అవకాశం ఉంటే, విద్యాపరంగా మన మల్లయ్య భట్ లాంటి వాళ్ళు ఉన్నప్పటికీ కూడా, తెలంగాణ రాష్ట్రంలో ఒక గొప్ప విషయం ఏంటంటే, తెలంగాణ వచ్చిన తర్వాత భారతదేశంలో అత్యధికమైనటువంటి ఎన్రోల్మెంట్, గ్రాస్ ఎన్రోల్మెంట్ ఏదైనా ఉన్నదంటే ఆ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నది. 36% ఉన్నది, భారతదేశంలో 23% ఉన్నది. అట్లాగే డిగ్రీ కాలేజీలకు సంబంధించి కూడా గవర్నమెంటు ఈ 2-3 సంవత్సరాల్లో దాదాపు ఒక 30 కొత్తగా గవర్నమెంట్ డిగ్రీ కాలేజీలను కూడా పెట్టడం జరిగింది. అంతకుముందు కూడా ఒక 1000 వరకు ప్రభుత్వ ప్రైవేట్ కళాశాలలు ఉన్నాయి. వీటన్నిటికీ కూడా దాదాపు ఒక 2.5 లక్షల మంది పిల్లలు చదువుతున్నారు. అది కూడా ఆన్లైన్ ద్వారా అడ్మిషన్ చేసి పేద పిల్లలు డైరెక్ట్గా ఏ కాలేజీలో అయితే ఇష్టమైతే ఆ కాలేజీలో మెరిట్ ప్రకారం అడ్మిషన్లు తీసుకునేటువంటి ప్రక్రియను చేపట్టడం జరిగింది. కాబట్టి విద్యార్థుల పరంగా విద్యకు సంబంధించినటువంటి విషయాల పట్ల స్టేట్ కౌన్సిల్ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్ తెలంగాణ మీకు ఎప్పుడు అందుబాటులో ఉంటుంది అని తెలియజేస్తూ, నాకు అంతకంటే బాగా ఆనందం వేసినటువంటి అంశం ఏంటంటే శ్రీధర్. అసలు శ్రీధర్ చొరవ చూస్తే నాకు ఆనందం వేసింది అనమాట. అన్న నేను వస్తున్నా అంటాడు శ్రీధర్. ఎందుకు అనంటే పలానా విషయం ఉన్నదనేది. అంటే ఆయనలో ఆ చొరవకు, ఆయనలో ఉన్నటువంటి ఆ కమిట్మెంట్కు నిజంగా నేను సల్యూట్ చేస్తున్న మనం అందరం ఆయన అభినందించాలా. ఆయన ఎవరితోటైనా అంతే ఎఫెక్షనేట్గా మాట్లాడతాడు, తనకు సంబంధించినటువంటి పనిని అంతే ఎఫెక్షనేట్గా చేయించుకుంటాడు. ఆయన అడిగితే నో అనే ధైర్యం మాత్రం మాకెవరికి రాలేదు. చాలామందికి వేరే పనులు ఉన్నప్పటికి కూడా ఆయన చెప్పి డైరెక్ట్గా వచ్చి, అన్న నేను మీకు ఇన్విటేషన్ ఇచ్చిపోతుందంటే మేము అందరం వచ్చినాం. నిజంగా వి అప్రిషియేట్ శ్రీధర్. మీలాంటి కార్యక్రమాలకు మేము ఇప్పుడు సపోర్ట్గా ఉంటాం, సహాయాన్ని అందిస్తామని తెలియజేస్తూ, ఆ చక్కటి అవకాశం కల్పించినటువంటి మీ అందరికి కూడా పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం.